రైతు సోదరులకు నమస్కారాలు. తెలుగు వన్ ఛానల్ నా వ్యవసాయ క్షేత్రానికి వచ్చినందుకు వారి రాకకు స్వాగతం పలుకుతూ, నా పేరు అంజిరెడ్డి ఎదుల్లా. మాది అన్నపర్తి గ్రామము, నల్లగొండ మండలం, నల్లగొండ జిల్లా. మాది వ్యవసాయ కుటుంబము. చిన్నప్పటి నుంచి కూడా, నా వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు పైబడి ఉంటుంది. వ్యవసాయ కుటుంబం కావటం వల్ల చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేస్తూనే చదువుకోవడం జరిగింది. డిగ్రీ బీఎస్సీ పూర్తయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో మంచి ర్యాంకర్గానే బీఈడి చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తిలో కొంతకాలం పనిచేసిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో లెక్చరర్గా కూడా 2 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోకి అడిగిడి వివిధ హోదాల్లో పనిచేస్తూ హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్ కావడం జరిగింది. 2013లో రిటైర్ అయిన తర్వాత నాకున్నటువంటి పూర్వీకుల నుంచినటువంటి వచ్చినటువంటి ఈ వ్యవసాయ క్షేత్రం లోపల నేను నా ఆరోగ్యాన్ని, నా కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రసాయన రహితమైనటువంటి, విషరహితమైనటువంటి, అమృత తుల్యమైనటువంటి ఆహార పదార్థాలను పండించడానికి నేను ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించడం జరిగింది. 2013లో సుభాష్ పాలేకర్ గారు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన అనేక శిక్షణ కార్యక్రమాల్లో లోపల పాల్గొని ఆహారము విషపూరితమవుతున్నటువంటి విషయాన్ని గుర్తించి, మరి ఇవాళ ప్రపంచంలో అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలకు అన్నిటికీ కూడా మనం భుజించేటటువంటి ఆహారం అనేది తెలుసుకొని, మనం కొట్టేటటువంటి రసాయనాలు, మనం వేసేటటువంటి భూమిలో వేసేటటువంటి రసాయనాలు నేల ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాకుండా మనం భుజించేటటువంటి ఆహారంలో కూడా వాటి అవశేషాలు ఉండి వాటితోటి మనకు ఇవాళ మనం ఎదుర్కొంటున్నటువంటి బీపీ, లేతే డయాబెటిక్, లేతే కిడ్నీ, క్యాన్సర్ లాంటి అనేక వ్యాధులకు కారణము మనం భుజించేటటువంటి ఆహారాలు పదార్థాలని తెలుసుకొని, ఆహారాన్ని విషతుల్యం కాకుండా స్వచ్ఛమంగా సహజ సిద్ధంగా ఉండేటట్టుగా మనం పండించలేమా అనేటటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు, మరి మన పూర్వీకుల చరిత్ర కనుక మనకు తెలుసుకున్నట్లయితే, మరి బ్యాక్ టు నేచర్ మన గత చరిత్రలోకి పోయినట్లయితే, మనం ఆనాడు మరి 50 సంవత్సరాల ముందు హరిత విప్లవం కంటే ముందు మనము మరి మన వ్యవసాయ పంటలన్నింటినీ కూడా రసాయన రహితంగా మరి కంపోస్ట్ ఎరువులతోటి పండించినటువంటి విషయాన్ని గుర్తించి నేను నా వ్యవసాయ క్షేత్రాన్ని మరి గుహాధారిత వ్యవసాయ క్షేత్రంగా మార్చి నేను ఈ వ్యవసాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 50 సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే రైతులు స్వయం సమృద్ధిగా ఉండేవారు. ప్రతి రైతు ఇంట్లో కూడా రైతు కుటుంబానికి సరిపోయిన కూరగాయలు కానీ, పండ్లు కానీ, పాలు కానీ, కోళ్ళు కానీ, కోడిగుడ్లు కానీ, తన ఇంటికి రైతు కుటుంబానికి, ఒక కుటుంబానికి సరిపోను తనే పండించుకునేవాడు, తనే పెంచుకునేవాడు, తనే పోషించుకునేవాడు. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి గత ఈ 50-60 సంవత్సరాల్లో నుంచి వచ్చినటువంటి మార్పుల వల్ల ఇవాళ ఈ గ్రామం పరిసరాల్లో చూసినట్లయితే కనిచూపు మేరలో ఎక్కడ చూసినా పత్తి చేలు తప్ప మరొక చేను కనపడదు. ఎక్కడైనా చెరువుల కింద ఉంటేనేమో వరి పొలాలు, లేదంటే పత్తి పొలము, అక్కడక్కడ కొన్ని మిర్చి తోటలు, తర్వాత ముఖ్యంగా అక్కడ కొన్ని నిమ్మ తోటలు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తాయి తప్ప, అంతా కూడా మోనోక్రాప్ సిస్టమ్ వచ్చేసి ఏదైతుందో భూమిని నిర్వీర్యం చేయడమే కాకుండా పంటలను వేసి పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల భూమి మొత్తం కూడా నిస్సారమైనటువంటి విషయాన్ని నేను గుర్తించడం జరిగింది. మీరు మళ్ళీ వ్యవసాయంలోకి రావాలి అని అసలు మీకు ఎందుకు అనిపించింది? నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా నా వ్యవసాయాన్ని వదులుకోలేదు. కుటుంబానికి సంరక్షణ, తర్వాత రైతు కుటుంబం కావటం వల్ల నేను వంశపారంపర్యంగా వచ్చినటువంటి వృత్తిని అట్లే కాపాడుకుంటూ, వృత్తిలో ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్నా కానీ వారాంతాల లోపల సెలవు దినాల్లో నేను తప్పకుండా వచ్చి నా వ్యవసాయాన్ని చూసుకుంటుండే వాడిని. అంతకుముందు కూడా బత్తాయి తోట, నిమ్మ తోట ఉండే నాకు, పొలం వరి పొలం కూడా ఉండే. దాన్ని ఏదైతుందో మార్చేసి రసాయన రహితంగా మార్చేసి మొత్తం కూడా ఒక ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా నా అంజనీశ్వరి వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ వ్యవసాయము చేయాలన్నప్పుడు నేల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. అంతకుముందు రసాయన యొక్క అవశేషాలతోటి ఉన్నటువంటి నేలలు ఏదైతుందో
వీటిని కాపాడుకోవడానికి రసాయనాల అవశేషాలు లేనటువంటి ఆహార పదార్థాలు ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. సో మనకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే విషరహితమైనటువంటి ఆహారాన్ని మనం భుజించాలి, మనం తీసుకోవాలి. పండ్లు, పాలు, ప్రతి ఒక్కటి కూడా, ఇవాళ పాలు కూడా పూర్తిగా కూడా మరి కలుపు మందులతోటి వేసినటువంటి గడ్డి తినడం వల్ల పాలు కూడా కలుషితం అయిపోయినాయి. మనం మీడియాలో కింద చూస్తున్నాం తల్లిపాలు కూడా కలుషితమైనటువంటి రసాయన అవశేషాలు ఉన్నటువంటి రోజులు ఇవి. ఏ పండు తిందామన్నా, ఏ కూరగాయ తిందామన్నా దాని నిండా పురుగు మందులే తప్ప ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి లేదు. సో నేను గత చరిత్రను చదివినప్పుడు మన దేశ వ్యవసాయ మూలాలను పరిశీలించినప్పుడు 1947 కంటే ముందే భారతదేశ వ్యవసాయం గురించి బ్రిటిష్ బాటనిస్టు ఒకతను, ఆల్ఫర్డ్ హూమ్ అనే అతను, ఇక్కడ వ్యవసాయాన్ని పరిశీలించి భారతదేశంలో రైతులకు మనం చెప్పాల్సింది ఏమీ లేదు, ఉమ్మడి సమీకృత వ్యవసాయాన్ని, మిశ్రమ వ్యవసాయాన్ని ఇక్కడ రైతులు చేస్తున్నారు, ప్రతి పంట లోపల కూడా వాళ్ళు మిశ్రమ పంటలు అంటే ఏకదళ, ద్విదళ, తీగజాతి, కూరగాయలు ఇట్లా పండిస్తున్నారు అనే విషయాన్ని తన గ్రంథం లోపల అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ అగ్రికల్చర్ అనేటటువంటి పుస్తకంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో నేను దాన్ని చదివిన తర్వాత నా గత స్మృతులను, నా బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నట్లయితే మా నాన్న చేసిన వ్యవసాయం లోపల మా చిన్నప్పుడు సజ్జసేను ఉండేది, సజ్జసేనులో జొన్నలు ఉండేది, దాంట్లో అంతర పంటగా కందులు వేసేది, 4 సార్లకు 5 సార్లకు ఒకటి కంది సార్లు వేసేది, దాంట్లో కింద దోస తీగ ఉండేది, మధ్య మధ్యన బెండ చెట్లు ఉండేది, గోగిర చెట్లు ఉండేది, ఇట్లా అలసందలు ఉండేది, ఇట్లా రకరకాల కూరగాయలు పండ్లు అన్నీ కూడా ఆ మిశ్రమ వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యవస్థను నేను గుర్తు చేసుకొని అరే ఇది వాస్తవం, ఇది మనము అలాంటి వ్యవసాయాన్ని చేయాలి, మిశ్రమ పంటలకు పోవాలి, మోనోకల్చర్ ఏదైతే ఉందో, మోనో అగ్రికల్చర్ ప్యాటర్న్ మన దేశ వ్యవస్థకు సరిపోదు ఏది కాదు అని చెప్పి నేను గుర్తించి ఈ మిశ్రమ పంటల వ్యవస్థలకి నేను మారడం జరిగింది. ఆ సందర్భంలోనే నేను పాలేకర్ గారి పంట శిక్షణ తరగతులకు హాజరైనప్పుడు వారు 5 అంచెల పద్ధతి మీద చాలా స్పష్టమైనటువంటి మోడల్ను డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఒక మొక్క ఒక మరొక మొక్కకు పోటీ కాదు, ఒకటి లీడ్ తీసుకొని ఎత్తు పెరిగితే దానికి సబార్డినేషన్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఉన్నాయి, అట్లా మనం సెలెక్షన్ చేసుకొని మరి ఎత్తు అయిన మొక్కలను ఒకవైపు ఇట్లా దాని కింద మరొక వైపు ఇట్లా పెంచుకుంటూ పోతే భూమిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మనము మొక్కల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించగలుగుతాము. మొక్కలకు వాస్తవానికి కూడా దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ సపోర్ట్ టు ఏ ప్లాంట్. మొక్క తన ఆహారాన్ని తనే తయారు చేసుకుంటుంది, తనకు కావలసిన మూలకాలను, పోషకాలను భూమి నుంచి అది గ్రహిస్తుంది, ప్రొవైడెడ్ దాని అవకాశాన్ని మనము నిర్వీర్యం చేయనప్పుడు. మనము దానికి బేబీస్ ఫుడింగ్ ఇచ్చి దాన్ని మొక్కను పెట్టినప్పటి నుంచి డిఏపి వేసి, యూరియా వేసి, దానికి పెస్టిసైడ్స్ కొట్టి అదన్నీ చేయడం వల్ల అది స్పూన్ ఫీడింగ్కి అక్కడ అది అలవాటు పడి దానికి కావలసిన ఆహార పదార్థాలను కూడా అది గ్రహించలేనటువంటి స్థితికి మనం మొక్కను ఈరోజు దిగజార్చడం వల్ల అవి మొత్తం కూడా మొక్కలన్నీ కూడా ఇవాళ పారాసైటిక్ మొక్కలు అయిపోయినాయి. సో ఆ దాని నుంచి డివేట్ కావాలని చెప్పి ఇప్పుడు నా వ్యవసాయ క్షేత్రం లోపల మరి మిరప, టమాటా, వంగ ఇట్లా అన్ని రకాల నేను గత సంవత్సరం అయితే వెళ్ళి ఉల్లి, అల్లము, పసుపు ఇట్లా ఉల్లి అన్ని పంటలు కూడా నేను పండించాను. రసాయనాలు లేకుండా, ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా నేను మొక్కను పెంచగలుగుతానని నేను పండించాను, నిరూపించాను. నేను ఐ ఇన్వైటెడ్ మెనీ టైమ్స్ హార్టికల్చర్ ఆఫీసర్స్ను, అగ్రికల్చర్ ఆఫీసర్స్ను నా క్షేత్రానికి పిలిపించాను, పిల్లలకు డెమాన్స్ట్రేషన్ ఇచ్చాను, మీరు రండి చూడండి, ఉల్లిపాయలు ఒక్కొక్కటి 1/4 కిలో, ఉల్లిగడ్డలు 1/4 కిలో పైన పెరిగినాయి, ఒక్కొక్కటి వెల్లుల్లి మంచి సైజు వచ్చినాయి, క్యారెట్ పెంచినాను ఒక్కొక్కటి 1/4 కిలో సైజులోకి వచ్చినాయి. ఇట్లా మనము నేలను సంరక్షించినట్లయితే, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడినట్లయితే, నేలలో ఉన్నటువంటి లక్షలాది మిలియన్ల కొద్ది ఉన్నటువంటి సూక్ష్మజీవి వ్యవస్థను మనం కాపాడినట్లయితే మరి మొక్కల ఆరోగ్యాన్ని నేల కాపాడుతుంది. మొక్కల ఆరోగ్యాన్ని మనం సంరక్షించగలిగినప్పుడు మన ఆరోగ్యాన్ని మొక్క సంరక్షిస్తుందని నేను భావిస్తున్నాను.